ఎమ్మెల్యేగా పదేళ్లు చేసిన అభివృద్దిలో ఈ నాలుగేళ్లలో 1% కూడా అభివృద్ది జరగలేదని జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి అన్నారు. పింఛన్లు టైంకు రావని, ఫీజు రీఎంబర్స్మెంట్ ఎత్తివేశారని, డ్వాక్రా సంఘాలకు డబ్బులివ్వకపోవడం ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఘనత అని జయారెడ్డి విమర్శించారు. సంగారెడ్డి మండలాల్లో పలు గ్రామాల్లో జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి పర్యటిస్తూ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారని జయారెడ్డి అన్నారు. ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీకు మొట్టమొదటి సిగ్నేచర్ ఏం చేస్తారు తెలుసా? రైతులకి రుణమాఫీ. ఎందుకంటే తెలంగాణ వచ్చినాక 4000 మంది రైతులు చనిపోయినారు మన తెలంగాణలో. బంగారు తెలంగాణ ఎట్లయితే మన రైతులు చనిపోతే? కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా ముందు రైతులకే మంచి చేయాలని ఈ పథకం చేయడం జరిగింది. మరి మహిళలకి ఎట్లాంటి గుర్తింపు రాలేదు కదా, మనకి ఏమైనా గుర్తింపు వచ్చిందా? ఏం రాలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి సిలిండర్లు 1000 పెడుతున్నాం. మరి తెల్లగాడు ఉన్న వాళ్ళందరికి అమ్మ చెప్పినట్టు సంవత్సరానికి 6 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. తెల్ల కార్డు లేని వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళకి చేతగాక పని చేసి చేతగాక అప్లై చేసిన కానీ తీసేస్తున్నారు, ఏం చేయలేక. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అది మీరు చేసుకోవచ్చు. ఇంకా గ్రూప్ మహిళలు చాలా మంది ఉంటారు కదమ్మా, చాలా నష్టపోయిందంట, చాలా ఊర్లలో చెప్తున్నారు.